వైద్యుని సోకు వ్యాధి కలదా మృత్యుంజయుని తాకు మృత్యు ఉన్నదా నీకు మరణమా ఎవరు మాకు శరణము దైవమే కన్ను మూయునా శోకమే మాకు మిగిలెనా బాబా నీకు మరణమా ఎవరు మాకు శరణము దైవమే కన్ను మూయునా శోకమే మాకు మిగిలెనా బాబా నీకు మరణమా గంగ పొంగే ఆ కనులు మూతపడునా మధుర సుధలు చిందే ఆ పలుకు మూగదౌనా కరుణ గంగ పొంగే ఆ కనులు మూతపడునా మధుర సుధలు చిందే ఆ పలుకు మూగదౌనా ఆర్తుల దయ చూసే ఆ మూర్తి దూరమౌనా బ్రతుకు దారి చూపే ఆ వెలుగు చీకటౌనా బాబా నీకు మరణమా ఎవరు మాకు శరణము దైవమే కన్ను మూయునా శోకమే మాకు మిగిలెనా బాబా నీకు మరణమా నిరతము నిన్నే సేవించే మము కావగరావయ్యా అవనిని మరలా అవతరించగా సమాధిని దురలేవయ్యా తల్లి వినీవయ్యా తండ్రి వినీవయ్యా సఖుడము నీవయ్యా మా సర్వం నీవయ్యా బాబా లేవా
భగవంతుడి దర్బారులో మన్ననలు పొందటం కోసం ప్రయత్నం చేయాలిరా. స్వర్ణ కవచం స్వర్ణ తాపడం మనం చేయించబోతున్నాం. ఆ సముద్రంలో బాబా స్వర్ణ రత్న ఖచ్చిత సింహాసనంలో కూర్చున్న అధ్యాయం నిజంగా ఒక అపురూప ఘట్టం. ఆ ఘట్టాన్ని మన మాన్సింహ సంస్థానంలో ఆవిష్కరించబోతున్నాం. అత్యంత అద్భుతంగా సాయి దివ్య రక్షా కవచ యంత్రాన్ని స్వర్ణమయం చేయబోతూ ఉన్నాం. ఇది నిజంగా ఒక అపురూప ఘట్టం. ప్రపంచ శాంతి కోసం ఆ దైవిక శక్తిని పరిపూర్ణంగా మనం పొందటం కోసం చేస్తున్న ఒక గొప్ప మహాయజ్ఞం. ఈ యజ్ఞంలో మీరందరూ నాతో కలిసి రండి. ఆ సాయినాథుడు కృపకు పాత్రులు కండి. జై సాయినాథ్.